నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత వాటి అమలు దిశగా రంగం సిద్ధం చేస్తుంది. ఈ 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు రూపొందించాల్సిన విధి విధానాలు, అర్హుల ఎంపిక, వారికి పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపైన కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. దీంతో ఈ క్రమంలోనే వాటి అమలుపైన అధికార యంత్రాంగం తీవ్ర కృషి చేస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించేందుకు కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వం దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం పౌర సరఫరాల శాఖ 2 రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రేషన్ కార్డు ఉన్న వారితో పాటు లేని వారిలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేయడం మొదలుపెట్టింది. రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ధారణకు తీసుకువచ్చారు. మరోవైపు తెలంగాణలో మొత్తం 1.2 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా హెచ్పిసిఎల్ నుంచి 43.4 లక్షలు, ఐఓసిఎల్ నుంచి 47.97 లక్షలు, బీపీసీఎల్ నుంచి 29.04 లక్షల వినియోగదారులు ఉన్నారు. అయితే 1.2 కోట్ల వినియోగదారుల్లో 44% మంది నెల నెలగా గ్యాస్ బుక్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే నెలకు 52.8 లక్షల మంది ఒక సిలిండర్ వాడుకుంటున్నారు. ఇక తెలంగాణలో 88.99 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉండగా మొదటి ప్రతిపాదన ప్రకారం వారికి ఈ మహాలక్ష్మి పథకాన్ని తొందరగానే అమలు చేయవచ్చని అధికారులు గుర్తించారు. అయితే కొందరు అనర్హులు కూడా లబ్ధిదారులు అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు గుర్తించారు. మరి వాటికి ఏ విధంగా అధికారులంతా ఏర్పాట్లు చేస్తారో, ఏ విధంగా సరిదిద్దుతారో అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు కాకుండా అనర్హులు కూడా వీటికి అప్లై చేస్తున్నట్లు కూడా సమాచారం అందింది. ఎందుకంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్లో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు బంధు కూడా ఎవరైతే లబ్ధిదారులో లేదంటే ఎవరైతే అర్హులో వాళ్ళకి కాకుండా అనర్హులైనటువంటి దాదాపుగా ఎన్నో ఎకరాలు ఉన్నటువంటి భూమి అందరికీ కూడా ఈ రైతు బంధు అనేది వెళ్ళింది. ఇప్పుడు అదే చాలామందికి వ్యతిరేకంగా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. ఇలా అందరికీ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా అలా ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద ఒక నెగిటివిటీ అయితే తీసుకుంది. ఇప్పుడు సేమ్ ఇదే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీ స్కీమ్స్ కూడా సేమ్ అనర్హులకు ఎవరికైతే వెళ్తాయో సేమ్ అదే విధంగా మళ్ళీ ఒక వ్యతిరేకత ఇప్పుడున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్తుందేమో అని వాళ్ళు ముందు జాగ్రత్తతోనే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్లకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ 6 గ్యారెంటీ స్కీమ్లో దాదాపుగా ఈ మహిళలకు మాత్రం ఆర్టీసీ బస్ అయితే మొత్తం పూర్తిగా ఉంటుంది. కేవలం లోకల్ ఐడి అడ్రస్ ఉంటే సరిపోతుంది. ఇంకా గ్యాస్ కనెక్షన్లకైతే ముందుగా అనుకున్నట్టు ఆ రేషన్ కార్డు కానీ ఆ బీపీఎల్ అర్హులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఎంపిక చేసి వారికే ఇచ్చే బాటలో పడుతున్నారు. అంతేవిధంగా ఇంకా 10 లక్షల పెంపు మాత్రం ఆల్మోస్ట్ దాదాపుగా దాన్ని అందరికీ అమలు అయ్యే విధంగా చూస్తున్నారు. కాకపోతే దానికి కూడా అర్హత ఏంటంటే రేషన్ కార్డు అనేది ఉండాలి. ఇక మిగిలినవన్నీ కూడా 2500 రూపాయలు అనే అమౌంట్ కూడా దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అయితే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం ఇదే అర్హులు కారు. వాళ్ళకి ఈ 2500 రూపాయలు మాత్రం రాదు. మహిళలు, ముఖ్యంగా గృహిణీలు అందరూ కూడా ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోలేకుండా వాళ్ళకి ఆదాయం కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా, అదేవిధంగా వారి లో ఇన్కమ్ని దాన్ని బట్టి రేషన్ కార్డుని బట్టి ఈ 2500 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకా ఎవరైనా ఇంట్లో కనుక వాళ్ళకి ఆస్తులు ఉన్నా కానీ, హస్బెండ్కి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కానీ, కనీసం ఈమెకైనా ఇన్కమ్ ట్యాక్స్ ఇలా ఉన్నా కానీ వీళ్ళెవరు కూడా దీనికి అర్హులు కారన్నమాట. సో ప్రభుత్వం మాత్రం వాటి మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకునే పనిలో పడింది. మరి చూద్దాం ఇంకొక 4 రోజుల తర్వాత ఈ 6 గ్యారెంటీలలో ఎన్ని అమలు కరెక్ట్గా అవుతున్నాయో లేదనేది కూడా మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది.